हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू जीबीके ऑनलाइन। फ्रेंड्स, वीडियो धरणी भू विवाद संबंधी भू समस्या पेंडिंग म्यूटेशन कलेक्टर को कोई आदेश जारी चेसर वाट संबंधी पूर्ति परशील समस्या तीर्चिदल उद्देश्य तो अच्छे दीनों कोई मारपलते जी कलेक्टर तहसीलदार कोई बाध्यता अपगिस्ट वाट संबंधी पूर्ति विवरा मनम वीडियो तेसकदा। फ्रेंड्स, दीन कटे मुझे మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ముఖ్యంగా భూ సమస్యలకు అయితే కలెక్టర్లు అయితే కొన్ని ఆదేశాలు తీసుకున్నారు, వాటికి సంబంధించి పరిశీలించి క్షేత్రస్థాయిలో వారి యొక్క భూమి వివరాలు ఆన్లైన్ లో పొందుపరచాలి అని చెప్పేసి అయితే కలెక్టర్లకు గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది। అయితే అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి స్పష్టత, అదే విధంగా దస్తావేజులు అనేటివి సరిగా లేవు, తిరిగి వారి సంబంధించిన వివరాలు అనేటివి పరిశీలించే బాధ్యతలు మళ్ళీ కలెక్టర్లు ఈ తహసీల్దార్లకే మళ్ళీ పంపిస్తున్నారు వాటికి సంబంధించిన పరిశీలన చేపట్టమని। రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భూ దస్తాలు, అదే విధంగా పెండింగ్ మ్యూటేషన్లు తదితర సమస్యల పరిష్కార బాధ్యతలు అయితే ఇటీవల అయితే మనకు విడుదల చేశారు। ఒక్కో సమస్యకు ఒక్కో గడువు కాలం అనేది విధించారు। అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు మీసేవ సెంటర్ లోకి వెళ్లి ఈ ధరణి పోర్టల్ ద్వారా ఈ కలెక్టర్కి అయితే దరఖాస్తు పెట్టుకోవడం అయితే జరిగింది। అయితే వేలల్లో ఈ దరఖాస్తులు అనేవి కలెక్టర్కి వెళ్తుండడంతో ఈ బాధితులు అనేది పెరుగుతుండడంతో ఈ సమస్య అయితే వచ్చిపడింది। అయితే కలెక్టర్లకు మళ్ళీ ఇవి సవరించే బాధితులో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతుండడంతో అయితే వీటిని సంబంధించి మళ్ళీ తహసీల్దార్కైతే ఆ రిపోర్ట్లు మళ్ళీ పంపించడం జరుగుతుంది। ఆయా సమస్యలు మీరు ఈ కాలంలో 2-3 రోజుల్లో వాటికి సంబంధించిన వివరాలు అనేది మీరు చర్చల ద్వారా సవరించి చూసి అదే విధంగా దానికి నిజానిజాలు పరిశీలించి చెప్పాలనే ఉద్దేశంతోనైతే కలెక్టర్లు తహసీల్దార్లకైతే ఈ నోటిఫికేషన్ అయితే పంపారు। అయితే ముఖ్యంగా వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవేంటో మనం ఒక్కొక్కటి చూద్దాం। అదే విధంగా ఇప్పటివరకు ఎవరైతే భూ సమస్యల గురించి ధరణి పోర్టల్లో వారికి సంబంధించిన కంప్లైంట్స్ రేజ్ చేయలేరో వారు ఇప్పటివరకు అయితే మీరు మీ సేవకు వెళ్ళి ఈ దరఖాస్తు పూర్తి వివరాలు అయితే ఆన్లైన్లో పొందుపరచండి కలెక్టర్। ఈ భూ సమస్యలకు సంబంధించి కొన్ని అపరిష్కృత సమస్యలు అయితే ఉన్నాయి, వాటి గురించి మనం గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న వాటి గురించి చూద్దాం। పెండింగ్ మ్యూటేషన్లు అయితే 5,10,000 వరకు, అదేవిధంగా పరిష్కారం చూపబడిన పార్ట్ బి భూములు ఏవైతే ఉన్నాయో అవి 17,00,000 ఎకరాలకు సంబంధించి ఉన్నవి। ఎల్టీఆర్ అంటే భూ బదిలీ నిషేధిక కేసులు అయితే 76,000 ఉన్నాయి। ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మారుమూర గ్రామాలకు చెందిన కొన్ని విలేజులు ఉన్నాయి, అవి వచ్చేసి ఆ గ్రామాల్లో 11 గ్రామాలకు సంబంధించి 336 ఖాతాలకు చెందిన సర్వే నెంబర్లు అదే ఆన్లైన్లో లేకపోవడం అనేది చూపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా కొన్ని సర్వే నెంబర్లు ఆన్లైన్లో లేవు అని చెప్తున్నారు। 2018 నుండి ఇక్కడ రైతులు నిత్యం ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు। వీటికి సంబంధించిన వివరాలు అనేది ఈ కలెక్టర్లు ఈ తహసీల్దార్లకైతే అప్పగిప్పడం జరిగింది। 2-3 రోజుల్లో వాటికి సంబంధించిన క్లియరెన్స్ మీరు చేపట్టి మాకు అందించాలనే ఉద్దేశంతో అయితే పంపారు। కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన మాట నిజమే, కానీ కలెక్టర్లకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేరుతున్నదో వాళ్ళకైతే ఈ బాధ్యతలు సరిగా చేయలేకపోతున్నారు కాబట్టి వారికి సంబంధించి కొన్ని లిటిగేషన్స్ దస్తావేజుల్లో భూమి వివరాల్లో మళ్ళీ వారు తహసీల్దార్లకైతే అప్పగించడం అయితే జరుగుతుంది। వారి క్షేత్రంలో మళ్ళీ పరిశీలించి మళ్ళీ కలెక్టర్కు అప్పచేయడం ద్వారా ఈ భూ సమస్యలు అయితే చేస్తారు అనే ఉద్దేశం అయితే కనపడుతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో రైతులకైతే షేర్ చేయండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।